వెల్కమ్ టు మేరీ కిచెన్. అండి ఈరోజు మెథడ్ చెక్కలు చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను. ఇదిగోండి అరకిలో పిండి తీసుకున్నాను, బీప్ పిండి, పొడి పిండి మరబట్టిచ్చింది. ఇదిగోండి ఒక మూడు పెద్దలపాయలు తీసుకున్నాను, సన్నగా కట్ చేశాను. పుదీనాకు, కొత్తిమీర, కరేపాకు అవి కూడా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టేశాను. కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టేశాను. ఇవి మొత్తం పిండిలో వేసేయాలి. మొత్తం వేసేస్తాను. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి సరిపడా. ముందు కలిపేసేస్తాను. సాల్ట్ వేసానండి, ఇంకొంచెం వేస్తాను. సూపర్గా ఉంటాయి అండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వాటర్ పోస్తాను, చన్నీళ్ళేనండి వాటర్ కూడా సరిపడా పోసుకోండి. ఎక్కువ కాకుండా చూసుకొని పోసుకోనండి, మళ్ళీ పిండి లూజ్ అయినా కానీ రావు. ఇదిగోండి ఇలా కలుపుకోండి, మరీ గట్టిగా వద్దు, అలానే మరీ మెత్తగా వద్దు. ఇదిగోండి కారం కొంచెం వేస్తాను, ఇందాక వేయలేదులేండి అందుకని వేస్తాను. పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు తీసుకోండి, అవి కూడా వేస్తాను. ఇవి కూడా కలిపేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఆయిల్ కూడా పెట్టేసేసుకోండి, కాగిద్ది వేసే చూపిస్తానండి. ఇంకా పాతది క్లాత్ ఒకటి తీసుకోండి, కాటన్ది. ఇదిగోండి చేయి కొంచెం తడి చేసుకుంటూ వేసుకోండి, మీ ఇష్టం అండి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్న సైజ్ అని చేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాగిందండి, వేసేస్తున్నాను. ఇలాగే ఉండాలండి పిండి, లేకపోతే గట్టిగా ఉంటాయి. కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండాలి. అలానే ఇంకోటి కూడా చేస్తాను. ఇదిగోండి కొంచెం చేయి తడి చేసుకుంటూ వేసుకోండి, బాగానే వస్తాయి. అలాగే అన్నీ వేసా చూపిస్తానండి. కాలనీ అండి తీసేస్తున్నాను. ఇంకా సరిపోయిద్దండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోయిద్ది. అవి నేను తర్వాత వేస్తానులేండి, ఇంతవరకు చూపిస్తాను. ఇదిగోండి ఎలా వచ్చినాయి కూడా చూపిస్తాను. ఇదిగోండి టేస్ట్ అయితే భలే ఉంటాయి, అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.